షలోం అండి, బాగున్నారా? ఒక 25 సంవత్సరాల క్రితం నా జీవితంలో చోటు చేసుకున్న సంఘటన మీతో పంచుకుంటాను. ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చాడు. నా గురించి, నా గతం గురించి తెలుసుకొని నన్ను చెడామడా తిట్టాడు. ఎందుకంటే నువ్వు పుట్టిన పుట్టుకేమిటి, నీ మతం ఏమిటి, నీ కులం ఏమిటి, పరాయి దేశ మతాన్ని నువ్వు స్వీకరించటం, తల్లిపాలు తాగి తల్లి రొమ్ము తనడమే కదా అని చెప్పి పెద్ద పెద్ద పదాలు వాడుతూ తన ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రభువుని నమ్ముకున్నందుకు తిట్టాడు. అటువంటి సమయంలో అతనితో ఒక మాట అన్నాను. ఒక 2 మినిట్స్ నాకు టైం ఇవ్వు, నేను మాట్లాడతానని చెప్పంటే చెప్పు ఏం చెప్తావో అన్నాడు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే తనేటటువంటి వాణ్ణి అని చెప్పావు కదా, అయితే విను, ఊహించుకో నేను చెప్తుంది జాగ్రత్తగా. నేను ఒక అడవికి దగ్గరలో నివసిస్తూ ఉండేవాడిని. నన్ను 2 తల్లులు పెంచారు. ఒక తల్లి కన్న తల్లి, మరో తల్లి ఏమో పెంచుకున్న తల్లి. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు నా తల్లి అనేది ఖచ్చితంగా తెలియదు. ఆ విధంగా 2 పెంచారు. ఒకరోజు నేను మా ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాను. ఈ లోపల అడవిలో నుంచి ఒక పులి అమాంతంగా బయటకు వచ్చింది. అలా వచ్చి నా మీద పడబోతుండగా ఇంటిలో నుండి ఒక తల్లి అది చూసింది. చూసి గట్టిగా అరిచింది, బాబు పులి వచ్చేస్తుంది, అది నిన్ను చంపేయబోతుంది, లోపలికి వచ్చేసేయి, తప్పించుకో అని చెప్పి ఒక తల్లి గట్టిగా కేకలు వేసింది. మరో తల్లి ఆ పులి రావడం చూసి అమాంతంగా వచ్చి నన్ను గట్టిగా తన కౌగిల్లో బంధించేసి నన్ను రక్షించాలని ప్రయత్నం చేసింది. ఈ లోపల ఆ పులి వచ్చి ఆ తల్లి మీద పడింది. పడి ఆ తల్లిని చంపేసింది. ఆ తల్లిని, తల్లి శవాన్ని అడవిలోకి తీసుకెళ్ళిపోయింది. ఆ కుర్రవాడిని అడిగాను, ఇప్పుడు చెప్పు నా తల్లి ఎవరు, పులి వచ్చేస్తుంది, అది నేను చంపేయబోతుంది, తప్పుకో అని చెప్పినటువంటి తల్లి నిజమైన తల్లా, లేక నన్ను ప్రాణంగా ప్రేమించి నేను బ్రతకాలని ఆశించి ప్రాణాన్ని ఇచ్చినటువంటి తల్లి నిజమైన తల్లా, అసలైన తల్ల అని అడిగాను. ఆ ప్రశ్నకు ఆ కుర్రవాడు వెంటనే జవాబు చెప్పేశాడు. ఏమిటంటే, నీకోసం ప్రాణం పెట్టిందే నీ తల్లి అని ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పుడు అతనితో అన్నాను, నా కోసం ప్రాణం పెట్టిందే అసలైన తల్లి అని చెప్పావు కదా, కాబట్టే నేను యేసుక్రీస్తును నా దేవునిగా నమ్ముతున్నాను అన్నాను. అదే ఎందుకు అని ప్రశ్నించాడు. ఆయన నా కోసమే కాదు ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ప్రాణం పెట్టిందే నీ తల్లి అన్నావు కదా, ప్రాణం పెట్టాడు కాబట్టే ఆయన నాకు దేవుడయ్యాడు. మనం అందరం కూడా తప్పులు చేశాం, పాపిష్టి పనులు చేశాం. చేసిన పాపాన్ని బట్టి మరణం రాబోతుంది. ఆ మరణం తర్వాత మనిషికి నరక శిక్ష కాచుకొని కూర్చుంది. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అనగా నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు నీ కోసం కాచుకొని కూర్చున్న నిన్ను నాశనం చేయాలి, నరకానికి ఈడ్చుకుపోవాలి అని సిద్ధంగా ఉన్నటువంటి ఆ శిక్షను తప్పించడానికే ప్రాణంగా ప్రేమించిన దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చాడు. అంతేకాకుండా నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసేసుకున్నాడు కాబట్టే మనకు శిక్ష లేకుండా చేశాడు, మనల్ని రక్షించాడు, తన ప్రాణాన్ని తను దారిపోసాడు. కాబట్టి ఆయన ఈరోజు లోకరక్షకుడు అని పిలువబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే తన ప్రాణాన్ని దారిపోసేంతగా. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మంచివాడి కోసం ఏ ఒక్కడు చనిపోవడం కూడా అంత సులభం కాదు. కానీ మనం పాపిష్టి వారిమై ఉన్నాము అని తెలిసి కూడా దేవుడే దిగొచ్చి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడం నిజంగా మహా అద్భుతం. నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడు, ప్రాణాలే దారిపోసి మనల్ని రక్షించిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. కాబట్టే మనం నశించిపోతున్నప్పుడు నరకానికి పోకూడదని చెప్పి, నరక శిక్షను తప్పించాలని చెప్పి తాను మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన స్థానంలో నిలిచాడు, మన శిక్ష అంతా భరించాడు, మనకు రావాల్సినటువంటి పాపిష్టి శిక్షను కొట్టివేశాడు. ఈ అద్భుతమైన సత్యం నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసిన ఈ సత్యాన్ని మనం దాచిపెట్టకుండా ఈ ప్రేమతో కూడినటువంటి దేవుని గురించి ఎరుగునటువంటి వారికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఇప్పుడు చెప్పు, ఎవరు నా అసలైన తల్లి అని ప్రశ్నిస్తే ఆ అన్యుడు అన్నాడు, ఇంకెవరు, నీకోసం ప్రాణం పెట్టిందే నీ అసలైన తల్లి అని ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకే ఏసయ్యను నా దేవునిగా నేను నమ్ముతున్నాను అన్నాడు. అదేమిటి ఏసయ్యను నమ్మడానికి, ఆ తల్లి ప్రాణం పెట్టడానికి ఏమిటి సంబంధం? యేసుక్రీస్తు మనిషిని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నా అసలైన దేవుడిగా నేను అంగీకరించాను. నువ్వే అన్నావుగా, ఒక తల్లి ఏమో తప్పుకో,
ప్రమాదం పొంచి ఉంది, పులి వచ్చేస్తుంది, ప్రాణాలు కాపాడుకో అని చెప్పిన తల్లి అసలు తల్లి కాదు. ప్రమాదంలో ఉన్న కొడుకును ప్రాణంగా ప్రేమించి ప్రాణాలు జారిపోసి రక్షించిందే అసలైన తల్లి అని నువ్వు చెప్పావుగా. ఈ లోకంలో చాలా ఉన్నాయి, తప్పులు చేయకండి, పాపం చేయకండి, తప్పు చేస్తే పాపం చేస్తే అన్యాయం చేస్తే అక్రమం చేస్తే ఇదిగో ఆ శిక్ష వస్తుంది, ఈ శిక్ష వస్తుంది, ఆ శిక్షణ తప్పించుకోండి, ఈ శిక్షణ తప్పించుకోండి అని చెప్పేటటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ మనిషి చేసిన పాపం వల్ల మనిషికి రాబోతున్నటువంటి భయంకరమైన నరక శిక్ష నుండి తప్పించటానికి ఈ లోకానికి వచ్చి మనిషి కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకు ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు? ఎందుకని ఆ తల్లి తన కుమారుని కోసం ప్రాణం పెట్టింది? తను కన్న తల్లి కనుక. ఎందుకు యేసుక్రీస్తు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు? ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి. దేవుడు మనిషిని సృష్టించాడు. సృష్టించబడిన మనిషి పాడైనప్పుడు, పతనమైనప్పుడు, పాతాళానికి పోతున్నప్పుడు చూస్తూ చూస్తూ ప్రేమించిన దేవుడు మౌనంగా ఉండలేకపోయాడు కాబట్టి పరలోకం నుంచి దిగొచ్చాడు. మనిషికి రావాల్సిన శిక్షను కొట్టివేశాడు, తాను శిక్షను భరించాడు, మనిషి స్థానంలో మరణించాడు. దేవుడు గనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరికి పరలోక భాగ్యాన్ని ఇస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఈ అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు ప్రసాదించే క్షమాపణ పొందుకొని బ్రతుకున్న మూడాళ్ళు మనం పరిశుద్ధంగాను ప్రభు బిడ్డగాను జీవిస్తే ఎంత బాగుంటుంది. నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు లోకంలో ఎవరు ఉండకపోవచ్చు, కానీ నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆశిస్తుంది ఏమిటంటే బ్రతుకున్న మూడాళ్ళు తన బిడ్డగా నువ్వు జీవించాలని, తనకు సాక్షిగా నువ్వు జీవించాలని, తన ప్రేమను క్రియల్లో చూపించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకని? నిన్ను ప్రాణంగా ప్రేమించి నిన్ను రక్షించే ప్రక్రియలో తన ప్రాణాన్నే దారపోసిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని ఈరోజు అంకితం చేసి జీవితాంతం ఆ త్యాగానికి, ఆయన సలిపిన యాగానికి కృతజ్ఞత కలిగి ప్రభు బిడ్డగా జీవించకూడదు. అలాగే యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంతగా మనిషిని ప్రేమించాడో తెలియక ఆయనను ద్వేషించే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే నేను ఆ స్టోరీ చెప్పానో ఆ తర్వాత ఆ కుర్రవాడు నాతో పాటు మోకరించి ప్రార్థన చేశాడు. క్రైస్తవ్యం అంటే మతం అనుకున్నాను, కానీ యేసుక్రీస్తు మనిషిని ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని దారిపోసిన అద్భుతమైన దేవుడని నాకెవరు ఈ విషయాన్ని చెప్పలేదు అని తను ఒప్పుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, వాస్తవం తెలియక సత్యం ఎరుగక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఒకవేళ క్రీస్తు యొక్క ప్రేమను తిరస్కరిస్తున్నారేమో, అటువంటి వారికి సత్యాన్ని సులభంగా తెలియచేసి వాళ్ళు కూడా ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత పరలోకానికి చేరులాగున నీ వంతుగా తెలిసిన సత్యాన్ని తెలియచేసే ప్రయత్నం చేయమని, ప్రభు ప్రేమను అనుభవిస్తూ ప్రభుకు సాక్షిగా జీవించాలని ఆశిస్తూ రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మనిషిని ప్రాణంగా ప్రేమించావు. మనిషి చేసిన పాపముల నిమిత్తము మనిషికి రావాల్సిన శిక్షను కొట్టివేయడానికి నాయన ప్రాణాన్ని త్యాగం చేశావు. ఫలితంగా మా అందరికీ రక్షకునిగా అవతరించావు. ఎందరైతే నీ ప్రేమను క్షమను అంగీకరిస్తారో వారు నశించక నిత్య జీవం పొందులాగున నీ కుమారుణ్ణి మాకు ప్రసాదించావు. ఈ అద్భుతమైన సత్యాన్ని అంగీకరించి నీ బిడ్డలుగా జీవిస్తూ నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయమని, తెలిసిన ఈ సత్యాన్ని తెలియని వారికి తెలియచేసే కృపను అట్టి ప్రేమను మాలో పుట్టించమని, నాయనా మేము మరణిస్తే నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు అనే అద్భుతమైనటువంటి నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని, బ్రతుకున్న మా మూడాళ్ళు నీ బిడ్డలుగా సంతోషంగా సమాధానంగా సత్ప్రవర్తన కలిగి జీవించే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనల్ని ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆయనతో పంచుకుంటే ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి. అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి. ఆయన గురించి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.